యాక్చువల్గా ఈ సినిమాకి ముగ్గురు మనగాళ్ళు అంజీ గారు అభిషేక్ అదే అభిలాష్ అండ్ ప్రొడ్యూసర్ రామారావు గారు వీళ్ళు ముగ్గురు ఈయన గారు లేకపోతే షూటింగ్ అసలు ఇన్ని పేజీలు ఇచ్చినా కానీ అయిపోయాయి. 10 సీన్లు ఇచ్చినా సాయంత్రం కల్లా ఫినిష్ చేసేవాళ్ళు. ఆయన ఇంజెక్ట్ చేయటం మాకు సీన్లు ఈయనేమో. కానీ ఈయనకు లక్కీ ఏంటంటే రామారావు గారు యాక్టింగ్ కూడా చేశారు. దాంట్లో ఆ బ్లాక్ గ్లాసెస్ పెట్టుకున్నా కానీ ఆయన లుక్ ఆ మేనేజర్కి వెళ్ళే ఉంటుంది. ఎంత ఇస్తున్నాడు ఏంటో సార్ మీరు భలే చేస్తున్నారు సార్ అసలు ఇటున్నా కానీ అటు ఎల్లో అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యాడనుకున్నాం మేము ఇన్నోదు. తీరా చూస్తే కలజోడు దిగి అటు ఏటో చూస్తూ ఉంటాడు డబ్బులు ఎంత వెళ్తున్నాయి అసలు ఏంటి ఫుడ్ వచ్చిందా లేదా ఇవన్నీ. ఆ క్యారెక్టర్ నిజంగా కలజోడు పెట్టుకొని ఆ క్యారెక్టర్ అబ్జర్వ్ చేసి అది గట్టి బెల్ట్ పెట్టుకొని ఎందుకంటే కళ్ళు కొంచెం డిఫెక్ట్ ఉన్న ప్రాబ్లం ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఆ జాగ్రత్త అంతా క్యారెక్టర్లోకి తీసుకొచ్చి ఇలాంటి డిఫెక్ట్ ఉన్న క్యారెక్టర్ నేను కూడా చేయటం నాకు ఛాలెంజింగ్ ఫస్ట్ టైం అనమాట. చెవుడు క్యారెక్టర్ అసలు ఏం చెప్తున్నారో వినపడదు దానికి ఎలా రియాక్ట్ అవుతారు. దీనికి కూడా నేను యాక్చువల్గా ఏంటంటే మా నాన్నగారికి చెవుడు. నేను మా ఫాదర్తో మాట్లాడినప్పుడు సరదాగా జరిగాయన్నీ మేము ఒకటి చెప్తే ఆయన ఒకటి అంటాం. ఏదన్నా చెప్తే అర్థం కానప్పుడు అర్థం కాలేదు అనేవాళ్ళు. అలాగా దాన్నే ఉందిలేరా అని వెళ్ళిపోయేవాళ్ళు. అదేంటి దాన్నే ఉందిలే అంటున్నారు అనుకున్నా అంటే రివర్స్ ఉండేదన్నమాట. అది బాగా హెల్ప్ అయింది నాకు. నాకు ఇది నెట్ ప్రాక్టీస్ లాగా కూడా ఉంది. ఈ క్యారెక్టర్ మాత్రం నాకు అంత మంచి క్యారెక్టర్ రాసిన కళ్యాణ్కి డైరెక్టర్కి చాలా థ్యాంక్స్. కరోనా టైంలో వర్క్ జరగట్లేదు షూటింగులు జరగట్లేదు అందరం ఖాళీ ఇంట్లో ఉన్న టైంలో కట్ చెప్పి అన్ని రోజులు షూటింగ్ చేసి డబ్బులు ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు. నిజంగా సార్ ఆ టైంలో మీరు చాలా మందిని దరిదాపుగా ఆదుకున్నట్టే. ఇక ఓపెన్గా మీరు సినిమా తీసి ఇంత మంచి సినిమా తీసి చాలా మంది టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులను అందరినీ కరోనా టైంలో ఏ షూటింగ్ జరగలేదండి. నేను చిత్రమందిర్లో లోనకు కూడా ఎవరు రారు పోలీసులు కానీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు కదా. అన్ని దగ్గరుండి ఆ షూటింగ్ అంతా దగ్గరుండి చూసుకొని అందరికీ అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఆ ఉత్తి హోమియోపతి అని చెప్పాడు కానీ అది కూడా కాకుండా స్ప్రేలు కొట్టడం ఏదో నోట్లో స్ప్రేలు కొట్టడం అన్ని రకరకాల జాగ్రత్తలు తీసుకుని అన్నీ చేశారు. ఈ సినిమాకి సంబంధించింది అంతా హ్యాపీయే కానీ ఒక్క టిఎన్ఆర్ గారిని మిస్ అవ్వటమే బాధాకరమైన విషయం. ఆయనతో సినిమాలో మంచి క్యారెక్టర్ ఆయన కూడా చేశారు. ఇక మెమరీస్ వాటి గురించి అప్పుడు జరిగే ఆయన కూడా కరోనా టైంలో ఎక్కువ షూటింగ్లు చేశారు ఆయన గారు కూడా. అది చాలామందికి కరోనా వస్తుంది ఆయనకి రావటం బ్యాడ్ మనం మిస్ అయ్యాం. లవ్ యూ సార్. ఇంకా ఈ సినిమాకి హీరో దీక్షిత్ శెట్టి ఇతను దాన్న కన్నడ హీరో దియా సినిమాతో హీరో. ఈ సినిమాలో ఇతనే హీరో. ఉత్తిగిన రామారావు గారు నా పేరు చెప్తున్నారు కానీ చాలా మంచి ఆర్టిస్టు చాలా మంచి మనస్తత్వం చాలా కోఆపరేటివ్. విష్ యూ గుడ్ లక్. మీరు తెలుగు ఇండస్ట్రీలో ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి. పెద్ద హీరోగా నిలబడాలి మంచి మంచి సినిమాలు చేయాలి. మా రామారావు గారి బ్యానర్లో కూడా చేయాలి నెక్స్ట్. అంటే ఈ 6వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్ దగ్గర ముగ్గురు మనగాళ్ళు ఆడే ప్రతి థియేటర్లో రామారావు గారు మాస్కులు శానిటైజర్లు కూడా ఇస్తున్నారు టికెట్తో పాటు. అన్నారు కదా సార్ నవ్వుతారు ఏంటి మీరే అన్నది మళ్ళీ డబ్బులు ఏమైనా ఎక్స్ట్రా అవుతున్నాయి అని. మీకేం పర్లేదు మంచిగా ఒక శానిటైజరు మాస్క్ కూడా టికెట్తో పాటు ఇస్తున్నారు. థియేటర్కి వచ్చి మాస్క్ పెట్టుకొని శానిటైజర్ రాసుకొని నవ్వుతూ ఎంజాయ్ చేయండి. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు బాగా ఎంటర్టైన్మెంటు. అసలు రకరకాల డిఫెక్ట్లు ఉన్నోళ్ళు ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటే ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు అనేది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. అసలు ఇన్ని రోజుల్లో ఇంత తొందరగా చేసామా ఈ సినిమా ఇంత ఫాస్ట్గా అయిపోయింది అన్న ఫీలింగ్ డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ షూటింగ్ చేసినప్పుడు కానీ డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ దాని తర్వాత చూసినప్పుడు కానీ చాలా బాగుంది. మేము కూడా 6వ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నాం. థియేటర్లో మార్నింగ్ షో అందరం కలుద్దాం. థ్యాంక్ యూ అంజీ గారు మీతో పనిచేయటం కానివ్వండి డైరెక్టర్ గారితో ప్రొడ్యూసర్ గారితో సురేష్ బొబ్బిలి గారు మ్యూజిక్ సార్ ఫస్ట్ టైం మీతో ఈ సినిమాలో మా కలిసి వర్క్ చేస్తున్నాం. ఎట్రి గారు నమస్తే అండి. అందరికీ ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. గెస్ట్లు వద్దా ఓకే నేను కూడా నా ఎక్స్ప్రెషన్ నీలో నా ఎక్స్ప్రెషన్ కనపడుతుంది. అందరికీ పేరు పేరున నమస్తే థ్యాంక్ యూ.